స్వాతంత్ర సమరయోధులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీరాయ్ పుట్టినరోజు వర్ధంతి రెండు ఒకే రోజు వచ్చిన సందర్భంగా జాతీయ డాక్టర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో డాక్టర్లను ఘనంగా సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో డాక్టర్ల సేవలు అమోఘమైనవని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడంలో డాక్టర్ల కృషి అభినందనీయమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పిటల్ తప్ప అన్నింటినీ మూసేసిన పరిస్థితి కళ్ల ముందు కనిపించిందన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు రక్షణగా నిలిచారని అన్నారు. సత్కారం చేయడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకు అంటే ఒక జవాన్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చచ్చిపోతారన్నా సరే యుద్ధానికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితే ఈరోజు వైద్యులు కూడా కరోనా వస్తే మనకి మన ప్రాణాలకు హాని ఉందని తెలిసి కూడా కరోనా నుండి ఎంతో మందిని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలను తగ్గించి డాక్టర్స్, వైద్య సిబ్బందితో సహా కరోనా పేషెంట్ రికవర్ చేశారు. ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా వాళ్ళు సత్కరించుకోవడం, వాళ్ళని గౌరవించడం మన బాధ్యత అని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వరరావు గారు పెద్దలు మాకు ఇప్పుడు గౌరవ సలహాదారుగా ఉండి మన హాస్పిటల్కి వెన్నుదండలుగా ఉన్నారు. అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జయహరీష్ గారు, ముఖేష్ రెడ్డి గారు మన ఎముకల డాక్టర్ స్పెషలిస్ట్ గారు కూడా ఈరోజు వాళ్ళకి సన్మానించుకోవడం హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున మాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను.